మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు జూలై ఒకటో తారీఖు సోమవారం దశమి ఉదయం పది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు తదనంతరం ఏకాదశి ఉంటుంది ఇంకా ఆపై ఇదే రోజు మరి నక్షత్ర నక్షత్ర దయం అంటే కనుక ఈరోజు రెండు నక్షత్రాలు అనేవి ఉంటాయి ఈ అశ్విని నక్షత్రం అనేది ఉదయం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటే తర్వాత ఈ భరణి నక్షత్రం తెల్లవారితే రెండో తారీఖు కనుక ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటాయి అలాగే ఈ జూలై ఒకటో తారీఖు నుంచి మరి ఇప్పటిదాకా ఏదైతే శుక్రమౌడమి ఉందో ఆ శుక్రమౌడమి అనేది కూడా తొలగటం అనేది అంటే శుక్రమౌఢ త్యాగం అంటాం సో ఈ శుక్రమో త్యాగం అనేది కూడా ఈ రోజు నుంచి ఉంటుంది కనుక ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక మనకి గురు శుక్ర మూడాలు రెండు కూడా తొలగినట్టుగా భావించవలసి ఉంటుంది ఇక ఇప్పుడు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం మేషరాశి వారికి ఈరోజు మరి కొంతవరకు ఆలోచన తీసుకునే నిర్ణయాల్లో కొంతవరకు ఏవో రకమైన వ్యతిరేకత లేదా సందేశాత్మ సందేహాత్మకంగా ఉండటం అనేది అయితే కనిపిస్తుంది ఇంకా పరువు ప్రతిష్టల విషయంలో కొంతవరకు అంటే బ్యాషాలకి పోయి అనవసర వ్యయాలకి దారితీసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇంకా స్వల్పమైన వాగ్వివాదాలు ఇంట్లో చేసుకోవటం ఉన్నప్పటికీ కూడా వృత్తి ఉద్యోగాల్లో పెద్దగా చెప్పుకోదగిన అయితే ఏమీ కనిపించడం లేదు వ్యాపారస్తులకు వ్యాపారం తగినంత లాభాల దిశగానే పొందే అవకాశం కూడా కనిపిస్తుంది ఈరోజు సాధ్యమంత వరకు కూడా దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం ఇక వృషభరాశి వారైతే కనుక ఈరోజు ఖర్చుల విషయంలో ఒక ఇంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం ఇంకా అమ్మగారితో ఏవో రకమైన చిన్న చిన్న వాగ్వివాదాలు కానీ మాట పట్టింపులు కానీ వచ్చే అవకాశాలు అయితే లేకపోలేదు ఇక ఆడవారు ఆడ బంధువుల విషయంలో కూడా ఒక ఇంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది ఇక తమ పై అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఈరోజు వీరు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడటం అనేది ఉత్తమం ఇప్పటికే దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకైతే కనుక ఈరోజు ఎంతో కొంత వారికి లాభం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఈరోజు సాధ్యమంత వరకు కూడా వీరు శ్రీకృష్ణుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం మిథున్ రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎలా చూసినప్పటికీ కూడా అటు వృత్తి ఉద్యోగాల పరంగా అయితేనేమి కుటుంబ సభ్యుల మధ్య అయితేనేమి ఇలా ఎలా చూసినప్పటికీ కూడా ఎంతో కొంత ఆనందం లభించే అవకాశం అయితే కనిపిస్తుంది ఉద్యోగాల్లో ఏమైనా మార్పులు ఉన్నప్పటికీ కూడా అవి ఎంతో కొంత ఆన్ సంతృప్తికరంగానే లేదా అనుకూలకంగానే ఉండే అవకాశాలు ఉన్నాయి ఇక ఎవరైనా సరే ఒక కొత్త వ్యక్తి తారసపట్టడం వారి వల్ల వీరి జీవితం తర్వాత తర్వాత ఒక ప్రశ్నార్థకం అవుతాం అనేది కూడా కనిపిస్తుంది కనుక సాధ్యమైనంత వరకు ఈరోజు కొత్త పరిచయాలకి ఎంతో కొంత దూరంగా ఉండటం ఆ పరిచయాలు అంతవరకే ఉండి అంతవరకే వదిలేయటం మంచిది కానీ దాన్ని కొనసాగించడం వల్ల భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశాలు అయితే కనిపిస్తాయి కనుక వరకు కూడా ఈ కొత్త బంధుత్వ విషయాల్లో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం ఈరోజు వీరు సాధ్యమైనంత వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేసుకోవటం ఉత్తమం కర్కాటక రాశి అయితే కనుక ఈరోజు చేసే వృత్తి ఉద్యోగాల్లో చిన్న చిన్న చికాకులు ఎదురవటం ఇన్నాళ్ళు వారు చూసిన పరిస్థితులు ఒకలాగా ఉంటే ఈరోజు వాళ్ళు చూస్తున్న పరిస్థితులు మరోలాగా ఉండటం ఎక్కడో ఏదో రకమైన సమస్య ఉత్పన్నం అవటం వీరిని ఒకంత బాధ పెట్టడం అనేది కనిపిస్తుంది ఇంకా సంతాన పరంగా కూడా ఏదో రకమైన ఆదోద తర్వాత లాభాలు ఎందు ఉన్నప్పటికీ కూడా ఖర్చులు కూడా అంతే పెద్ద మొత్తంలో ఉండటం ఇవన్నీ కూడా వీడిని ఉక్కిరి బిక్కిరి చేయటం అనేది ఈ ఈరోజు సాధ్యమంత వరకు కూడా స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది మేలు చేకూరుస్తుంది సింహరాశి వారు ఆరోగ్యపరంగా అయితేనేమి మరి మానసిక స్థితిపరంగా అయితేనేమి ఈరోజు ఒకంత కొద్దిగా ఊరట పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కొత్త కొత్త ప్రయోగాలు లేదా ప్రాజెక్టులు ఇలాంటి విషయాల్లో కూడా ఈరోజు లాభపడటం అనేది అయితే కనిపిస్తుంది దూర ప్రాంతాల్లోకి వెళ్ళి చేయవలసిన పనులు ఏవైతే ఉంటాయో అలాంటి వాళ్ళకి కూడా ఈరోజు విజయావకాశాలు అనేది కూడా కనిపిస్తుంది ఇక ఎవరైతే మరి తీర్థయాత్రలు చేయాలనో లేదా మరో రకంగా ఏదైనా పర్యాటకంగా మరి ప్రయాణాలు చేయాలని భావిస్తారు వారు మాత్రం ఒక ఇంత జాగ్రత్తగా ఉండటం అంటే ఏవైనా వస్తువులు పోగొట్టుకోవటం కానీ అలాంటివి సంభవించే పరిస్థితులు అయితే కనిపిస్తే కనుక ఆ రకంగా మాత్రం కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి ఈరోజు సాధ్యమంత వరకు కూడా వీరు ఆంజ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు తటస్థంగా ఫలితాలు ఉండటం అనేది ఉంటుంది ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అది అవుతుందా అవదా అన్నట్టు గోడ మీద పిల్లిలాగా ఎంతో కొంత సందేహాత్మకంగా ఉండటం అనేది అయితే కనిపిస్తుంది మరి ఇంకా మిగతా విషయాలు అంటే ఆర్థికంగా చెప్పుకోదగినంత నష్టాలు మరి అంత లాభాలు కలగటం లేదు ఇంకా వివాహం కోసం వేచి ఉన్న కన్యలకైతే కనుక ఈరోజు ఎంతో కొంత ప్రయోజనం కలిగే అవకాశాలు లేకపోలేదు ఈరోజు సజమైనంత వరకు కూడా గణపతికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం వారు ఈరోజు ఎంతో కొంత భార్యాభర్తల విషయంలో జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం ఒకరి పట్ల ఒకరు ఏవైనా సరే కొంత అభాండాలు కానీ నిందలు కానీ ఏదో రకంగా విమర్శలు కానీ ఇలాంటి పరిస్థితులు అయితే జ్యోతికం అవుతున్నాయి ఇంకా ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం పెద్దగా చెప్పుకోదగిన మార్పులు అయితే కనిపించడం లేదు ఇంట్లో నాన్నగారి ఆరోగ్య విషయంలో లేదా నాన్నగారు చేసే తప్పుల విషయంలో ఒకంత బాధ కలిగించే అంశాలు అయితే ఉంటాయి మొత్తం మీద ఈ రోజైతే కనుక శివుణ్ణి ఆరాధించడం వల్ల ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది వృచ్చిక రాశి వారు ఈరోజు కూడా వారు వారి యొక్క చేసే ప్రయత్నాల్లో కొంతవరకు నిర్ణయాలు ఆలోచించి తీసుకోవడం అనేది మంచిది ముఖ్యంగా మరి మధ్యాహ్నం పన్నెండు లోపు తీసుకునే నిర్ణయం ఏదైనప్పటికీ కూడా అందులో మరింత జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది మధ్యాహ్నం పన్నెండు దాటిన తర్వాత నుంచి క్రమం క్రమంగా వీరి యొక్క గ్రహస్థితి మెరుగుపడటం అనేది అయితే ఉంటుంది అక్కడి నుంచి వీరి యొక్క పనుల్లో ఎంతో కొంత ప్రయోజనం పొందడం అనేది కూడా కనిపిస్తుంది ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం ధనుసు రాశి వారు ఈరోజు వారు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అందులో ఎంతో కొంత ఇబ్బందులు పడటం అనేది కనిపిస్తుంది వీరు ఎంత అనుకున్నప్పటికీ కూడా ఇంట్లో పరిస్థితులు అంత వేగంగా లేకపోవటం మరి చెప్పుకోదగిన మానసికంగా ఏవో రకమైన ఇబ్బందులు తలెత్తడం అనేది కూడా కనిపిస్తుంది ముఖ్యంగా మూలా నక్షత్రం వారికి పూర్వాచ నక్షత్రం వారికి మరిన్ని ఇబ్బందులు ఎక్కువ పడే అవకాశాలు అయితే ఉంటాయి ఈ మూలా నక్షత్రం వారు చేసే రహస్య ప్రవర్తన ఏదైతే ఉంటుందో అది ముందు మరింత ఇబ్బందులు కలిగించే అవకాశాలు కూడా లేకపోలేదు ఈరోజు వీరు సాధ్యమైనంత వరకు కూడా గణపతికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం మకర రాశి వారు ఈరోజు వారి యొక్క విషయాల్లో ఎంతో కొంత లాభపట్టం ఉన్నప్పటికీ కూడా మధ్యాహ్నం పన్నెండు దాటిన తర్వాత నుంచి క్రమం క్రమంగా వారి యొక్క గ్రహస్థితి దెబ్బతింటుంది కనుక అక్కడి నుంచి ఇబ్బందులు పడటం ఇంట్లో ఏవో రకమైన ప్రతికూల వాతావరణం ఉండటం అనేది కనిపిస్తుంది అదే సమయం నుంచి ఇంట్లో మరి అమ్మగారు నాన్నగారు వీరి యొక్క ఆర్థిక ఆహార విషయాల్లో కూడా ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది ఈరోజు సాధ్యమంత వరకు కూడా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం కుంభరాశి వారు ఈరోజు వారు వారు చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం కావటం అనేది అయితే కనిపిస్తుంది ముఖ్యంగా మధ్యాహ్నం పన్నెండు దాటిన తర్వాత నుంచి వేరు వేరు యొక్క గ్రహాలలో కొన్ని మంచి మార్పులు కలగటం వల్ల అక్కడి నుంచి కొంతమందికు పోవటం అనేది అయితే ఉంటుంది అయితే నిన్న నుంచి ఏదైతే మరి శని వక్రంలోకి అంటే జూన్ ముప్పైవ తారీఖు నుంచి శని వక్రంలోకి రావటం వల్ల ముఖ్యంగా కుంభరాశిలో శని వక్రంలో ఉండటం వల్ల వీరు తలపెట్టిన పనుల్లో ఏవైనా సరే కొంతవరకు ప్రతిస్తంభన అనేది అయితే కనిపిస్తుంది ఈరోజు సాధ్యమంత వరకు కూడా వీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం మీనరాశి వారు ఈరోజు వారి వారి యొక్క ఆర్థిక వ్యవహారాలు ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం అనవసరంగా రూపాయి ఖర్చు పెట్టవలసిన చోట రెండు రూపాయలు ఖర్చు పెట్టడం తత్ తర్వాత మరి బాధపడటం ఈ రకంగా కొంత ఇబ్బంది కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రయాణాల్లో కూడా ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం భార్య ఆరోగ్య విషయంలో కూడా లేదా భర్త ఆరోగ్య విషయంలో అంటే భార్య భర్త ఆరోగ్య విషయంలో భర్త భార్య ఆరోగ్య విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండటం లేదా వారి మీద ఎంతో కొంత శ్రద్ధ ప్రసరించడం అనేది కూడా అవసరం అని చెప్పవలసి ఉంటుంది ఈరోజు సాధ్యమంతి వరకు కూడా వీరు వీరభద్ర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం